పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు అధికారులు. కడప జిల్లాలో ముస్లిం యూనివర్సిటీలో భారీ బలగాల పహారాలో ఈవీఎంలను భద్రపరిచారు. ఫుల్ డీటెయిల్స్ని మా సీనియర్ కరెస్పాండెంట్ సుధీర్ అందిస్తారు. కడప జిల్లాకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ మొత్తం పూర్తయింది. నిన్న రాత్రి దాదాపు 10:30 నుంచి 11 గంటల వరకు కూడా కొన్ని పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ జరిగిన పరిస్థితి అయితే ఉంది. రూరల్ ప్రాంతాల్లో ఎక్కువగా ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు రావడంతో ఎక్కువ పర్సంటేజ్ కూడా పోలింగ్ దాదాపు కడప జిల్లాకు సంబంధించి 78% పైన ఇప్పటి వరకు మనకు అందిన సమాచారం వరకు పోలింగ్ ప్రక్రియ జరిగినట్టు తెలుస్తున్నారు. అయితే ఇది 80% కూడా దాటి ఉండొచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే కొన్ని పూర్తి స్థాయిలో ఇంకా సమాచారం అందకపోవడంతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎంత పర్సంటేజ్ అనేది అయితే చెప్పలేకపోతున్నారు. అయితే ఈ కడప జిల్లాకు సంబంధించిన 7 నియోజకవర్గాల ఈవీఎంలను ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి తీసుకొస్తా ఉన్నారు. కడప జిల్లాకు సంబంధించి ఔటర్లో ఉన్న ముస్లిం యూనివర్సిటీలో దీన్ని ఇక్కడ భద్రపరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మనమంతా చూడవచ్చు 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ చేరుస్తూ ఉన్నారు. కడప శివారు ప్రాంతమైనటువంటి మౌలానా ఆజాద్ నేషనల్ అర్బన్ యూనివర్సిటీ పాలిటెక్నిక్ కాలేజీలో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ స్ట్రాంగ్ రూమ్లోనే 4వ తారీఖు జరగబోయే కౌంటింగ్ అంతా కూడా ఇక్కడే ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనం చూడవచ్చు వ్యూస్లో స్ట్రాంగ్ రూమ్స్లో ఈవీఎంలను భద్రపరచడానికి మొత్తం అంతా కూడా తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు పులివెందుల, కడప, కమలాపురంకు సంబంధించిన ఈవీఎంలన్నీ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక్కడికి చేరాయి. మిగతా 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంస్ ఇంకా కొన్ని రావాల్సి ఉంది. అవన్నీ కూడా లోపల భద్రపరుస్తూ ఉన్నారు. అవన్నింటిని కూడా లోపల భద్రపరిచి ఏదైతే ఈ ఈవీఎంలు కాన్సెన్సిస్ వైజ్గా ఎక్కడెక్కడ ఏర్పాటు చేశారో ఆయా ప్రాంతాలలో చేర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించి లోకల్గా ఉన్న అభ్యర్థులు కూడా ఇక్కడికి వచ్చి వాటన్నింటినీ పరిశీలించుకొని లోపల పెట్టిన తర్వాత వాటిని సీల్ వేసి ఇక్కడ వారికి అప్పచెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం మనం ప్రక్రియ అంతా కూడా చూడవచ్చు. ఈరోజు సాయంత్రం కల్లా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈవీఎంస్ అన్నీ కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత పూర్తి స్థాయిలో సెక్యూరిటీని ఏర్పాటు చేసి పారామిలిటరీ బలగాలందరం కూడా ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపడుతున్నట్లు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ రాయసు సుధీర్, TV9, కడప.